I love you. And now today we will start the second unit. That is non-linear wave shaping. So, linear wave shaping anante mana first unit lo definition kinda em cheppamandi, whatever the linear elements that is passive elements evaithe unnayo, resistor, inductor, capacitor, those elements are called as linear elements because the voltage and current relationship is linear in that the three elements. So by using that linear elements we can develop any circuit. The type of circuit is called as a linear circuit. They only are linear elements ni use cheskuni develop chesina circuit edaithe undo dani manam linear circuit an antunnam. So a linear circuit ki input apply chesinappudu what is the output response, that is called as a linear wave shaping. Ante akkada input apply chestunna output lo a type of wave form ostundi ani define chese danni manam linear wave shaping an antunnam. Even non linear wave shaping also same chuste chudandi ikkada meeku definition anedi okati pettanu. The process where by the wave form or by the form of a signal is changed by transmission through a non-linear network is called non-linear wave shaping. Okay, the process whereby the form of a signal is changed by transmission through a non-linear network is called non-linear wave shaping. And a non-linear network in the sense లీనియర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనం రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఈ మూడిట్ల గురించి చెప్పాం. ఇక్కడ నాన్ లీనియర్ నెట్వర్క్ అని అంటే అలాంగ్ విత్ దోస్ త్రీ కాంపోనెంట్స్, అంటే ఆ త్రీ కాంపోనెంట్సే కాకుండా దాంతో పాటు మనం నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే జస్ట్ లైక్ డయోడ్ అని, ట్రాన్సిస్టర్స్ అని, ఇలాంటివి కూడా మనం ఈ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఆ సర్క్యూట్కి ఇన్పుట్ అప్లై చేసినప్పుడు కంపల్సరీగా అవుట్పుట్ అనేది మనకి చేంజ్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది, చేంజ్ అయిన అవుట్పుట్. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు చేంజ్ అయిన అవుట్పుట్ అనే వస్తుంది అని అంటున్నప్పుడు, లీనియర్ వేవ్ షేపింగ్లో కూడా మనకి రెస్పాన్సెస్ అన్నీ చూసాం, వాటిలన్నింటికి కూడా అవుట్పుట్లో మరి చేంజ్ అయ్యే వచ్చింది కదా, ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ రాలేదు కదా, అక్కడ చేంజ్ అయింది. మరి ఇక్కడ కూడా ద ఫార్మ్ ఆఫ్ యూ సిగ్నల్ ఈస్ చేంజ్ అని చెప్పేసి అని అంటున్నాం. మరి ఇక్కడ చేంజ్ అవుతుంది అక్కడ చేంజ్ అవుతుంది కదా సార్ అని ఒక చిన్న డౌట్ వస్తే, మన లీనియర్ వేవ్ షేపింగ్లో చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాం వెరీ స్టార్టింగ్లోనే, డెఫినేషన్ చెప్పిన తర్వాత ఓన్లీ ఫర్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ లీనియర్ సర్క్యూట్ ద అవుట్పుట్ ఈస్ చేంజ్డ్. ఓకే, అంటే నాన్ సైన్సాయిడల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం లీనియర్ వేవ్ షేపింగ్ అంటే లీనియర్ సర్క్యూట్లో ట్రాన్స్మిట్ చేస్తే మనకి అక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ వస్తుంది అని చెప్పాం. బట్ ఆ లీనియర్ వేవ్ షేపింగ్ అంటే ఆ లీనియర్ నెట్వర్క్కి ఒక సైన్సాయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే అవుట్పుట్ సిగ్నల్ కూడా మనకి సైన్సాయిడల్ నేచర్లోనే వస్తుందండి. అది ఆల్రెడీ మనం లీనియర్ వేవ్ షేపింగ్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాం ఏంటంటే ఆ లీనియర్ నెట్వర్క్కి సైన్సాయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఇన్ సైన్సాయిడల్ నేచర్, బట్ నాన్ సైన్సాయిడల్ సిగ్నల్స్ని కనుక మనం అప్లై చేస్తే వచ్చే అవుట్పుట్లో మనకి సేమ్ సిగ్నల్ అనేది రాదు, కంపల్సరీ సిగ్నల్ చేంజ్ అయ్యి సమ్ ఏదో ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఇన్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అంటే మనం నాన్ లీనియర్ వేవ్ షేపింగ్లో డిస్కస్ చేస్తే ఏంటంటే ఆ నాన్ లీనియర్ నెట్వర్క్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అంటే నాన్ లీనియర్ నెట్వర్క్ అని అంటే లీనియర్ ఎలిమెంట్స్తో పాటు సమ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ లైక్ డయోడ్ అని, రెసిస్టర్స్ ఐ మీన్ ట్రాన్సిస్టర్స్ అని, లేదా ఫెట్స్ ఇలాంటివి కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ టైప్ ఆఫ్ సర్క్యూట్కి ఇన్పుట్ అప్లై చేసినప్పుడు
కంపల్సరీ అవుట్పుట్ అనేది మనకి చేంజ్ అయ్యే వస్తుంది. అది సైన్సాయిడల్ నేచర్లో ఉండనివ్వండి, నాన్ సైన్సాయిడల్ నేచర్లో ఉండనివ్వండి, ఏదైనా కానీ మనకి అవుట్పుట్లో కంపల్సరీ చేంజ్ అయిన సిగ్నల్లే వస్తుంది తప్ప, ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో సేమ్ ఇన్పుట్లో ఉన్న నేచర్తో ఉన్న సిగ్నల్ అయితే అవుట్పుట్లో రాదు. ఇది మనకి డెఫినేషన్ గురించి కానివ్వండి, లేదంటే నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ ఇంట్రొడక్షన్ గురించి కానివ్వండి, రెండు కూడా సేమ్ అదే. ఓకే, నెక్స్ట్ టైప్స్కి వచ్చేసరికి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్. ఇక్కడ మనం ఈ యూనిట్లో డిస్కస్ చేసేది ఏంటి అని అంటే, అవి వన్ ఈజ్ క్లిప్పర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్లాంపర్స్. ఓకే, వన్ ఈజ్ క్లిప్పర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లాంపర్స్. అంటే క్లిప్పర్స్ అంటే ఏంటి, క్లాంపర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్పర్ సర్క్యూట్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాంపర్ సర్క్యూట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఆ డెఫినేషన్ అనేది నేను ఇక్కడ చెప్పడం అనవసరం, ఎందుకంటే ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మన టాపిక్స్ అవే కాబట్టి. సో టైప్స్ ఆఫ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్లో మనం ఈ యూనిట్లో మనకి సిలబస్లో డిస్కస్ చేసేది ఏంటి అని అంటే, ఒకటి క్లిప్పర్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్లాంపర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ క్లిప్పర్ క్లాసిఫికేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. సో సింపుల్గా రాసుకోండి మీరు. సో ఇట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. సో ఇన్ దట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి అకార్డింగ్ టు బయాసింగ్, అకార్డింగ్ టు బయాసింగ్. బయాసింగ్ అంటే ఏంటమ్మా, సమ్ వోల్టేజ్ అనేది మనం అప్లై చేయడాన్ని బయాసింగ్ అని అంటాం. అంటే ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం, చేంజ్ అయ్యి అవుట్పుట్ సిగ్నల్ వస్తుంది అని అంటున్నాం, అది కాదు ఇక్కడ బయాసింగ్ అని. అంటే మనకి ట్రాన్సిస్టర్ బయాసింగ్ సర్క్యూట్స్ అని చెప్పేసి ఆల్రెడీ మనం బీఈడిసిలో డిస్కస్ చేస్తుంటాయి కొన్ని, అలాగా బయాసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఈ యాంప్లిఫైర్ తీసుకున్నారు అనుకోండి, ఇన్పుట్లో బేస్ సర్క్యూట్ దగ్గర మనం సిగ్నల్ అప్లై చేస్తాం, అలాగే పైన సమ్ విసిసి అని చెప్పేసి ఒక వోల్టేజ్ ఇస్తాం, దాని నుంచి మనకి బయాసింగ్ వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది అని చెప్పేసి చెప్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బయాసింగ్ వోల్ట్. అలాగా ఇక్కడ మనకి ఏంటంటే అకార్డింగ్ టు బయాసింగ్ అని చెప్పేసి, ఇన్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ అగైన్, వన్ ఈజ్ అన్బయాస్డ్ క్లిప్పర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బయాస్డ్ క్లిప్పర్స్. అంటే అన్బయాస్డ్ క్లిప్పర్స్ అని అంటే ఏ టైప్ ఆఫ్ వోల్టేజ్ మనం అప్లై చేయం సర్క్యూట్కి. సో ఏదైతే మనం ఆ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్ తీసుకుంటామో దానికి సమ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది అప్లై చేస్తాం, అవుట్పుట్లో ఏ సిగ్నల్ వస్తుందని చెప్పేసి అబ్జర్వ్ చేస్తాం తప్ప, ఇంకా దాంట్లో ఇంటర్నల్గా సర్క్యూట్లో ఏ టైప్ ఆఫ్ వోల్టేజ్ని మనం యూజ్ చేయం, దట్ ఈస్ కాల్డ్ యాస్ అన్బయాస్డ్ క్లిప్పర్స్. ఓకే, బయాస్డ్ క్లిప్పర్స్ అంటే ఏంటంటే సర్క్యూట్లో అంటే ఏదైతే మనం సర్క్యూట్ తీసుకుంటున్నామో ఆ సర్క్యూట్కి ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ కాకుండా ఎక్స్ట్రాగా మనకి సర్క్యూట్లో కొంత వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం, దట్ ఈస్ డిసి వోల్టేజ్. ఏ డిసి వోల్టేజ్ని మనం అప్లై చేస్తామంటే అది పాజిటివ్ వోల్టేజ్ అవనివ్వండి, నెగిటివ్ వోల్టేజ్ అవనివ్వండి, దాన్ని ఫర్దర్గా మనం టాపిక్స్లో డిస్కస్ చేస్తాం. బట్ బయాస్డ్ క్లిప్పర్స్ అన్బయాస్డ్ క్లిప్పర్స్ అని అంటే ఏదైతే మనం క్లిప్పర్ సర్క్యూట్ తీసుకున్నామో దానికి ఇన్పుట్ సిగ్నల్ ఒకటే అప్లై చేసి ఇంకేది సప్లై వోల్టేజ్ సోర్స్ అనేది సర్క్యూట్లో యూజ్ చేయకపోతే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అన్బయాస్డ్ క్లిప్పర్స్. బయాస్డ్ క్లిప్పర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ కాకుండా సర్క్యూట్లో మనం కొంత డిసి వోల్టేజ్ సోర్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయాస్డ్ క్లిప్పర్స్. సో దట్ బయాస్ ఈజ్ ఏదర్ పాజిటివ్ వోల్టేజ్ ఆర్ ఏ నెగిటివ్ వోల్టేజ్, ఏ వోల్టేజ్ అయినా సరే మనం అక్కడ అప్లై చేస్తామండి. సో దట్ ఈస్ అకార్డింగ్ టు బయాసింగ్. నెక్స్ట్ చూస్తే చూడండి, అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్, అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్. సో ఈ అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్స్లో సిరీస్ డయోడ్ క్లిప్పర్స్, నెక్స్ట్ ప్యారలల్ ఆర్ షంట్ డయోడ్ క్లిప్పర్స్. సో సిరీస్ అని అంటే మీకు తెలిసిందే, ప్యారలల్ అన్న కూడా షంట్ అంటే ప్యారలల్ కనెక్షన్ గురించి మీకు తెలుసు. అంటే ఇక్కడ సిరీస్ షంట్ అనేది నేను ఫర్దర్గా మనకు ఆ టాపిక్స్లోకి వెళ్ళేసరికి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్, అంటే ఇక్కడ సిరీస్ డయోడ్ క్లిప్పర్స్లోనే కొంచెం దీనికి ఎక్స్టెన్షన్ ఇది, అంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ డయోడ్. ఓకే, నెక్స్ట్ అలాగే మల్టీ డయోడ్ క్లిప్పర్ సర్క్యూట్స్, మల్టీ డయోడ్ క్లిప్పర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ డయోడ్స్. అంటే మల్టీ డయోడ్స్ని అంటే సింగిల్ డయోడ్ని యూజ్ చేసి మనం క్లిప్ చేయొచ్చు లేదు అని అంటే మల్టీ డయోడ్స్ని కూడా యూజ్ చేసి మనం క్లిప్పింగ్ ఆపరేషన్ అనేదాన్ని పెర్ఫామ్ చేయొచ్చు.
నెక్స్ట్ అలాగే చూడండి, టూ ఎమిటర్ కపుల్డ్ ట్రాన్సిస్టర్స్. టూ ఎమిటర్ కపుల్డ్ ట్రాన్సిస్టర్స్ అంటే ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి కూడా మనం ఈ క్లిప్పర్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. దాంట్లో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే టూ ఎమిటర్ కపుల్డ్ అంటే రెండు ట్రాన్సిస్టర్స్ తీసుకుని వాటిని ఎమిటర్ కపుల్డ్ చేసి ఆ కాన్ఫిగరేషన్ ని మాత్రమే మనం ఇక్కడ క్లిప్పర్ కింద యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ఆర్ బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ సిరీస్ డయోడ్ క్లిప్పర్స్, ప్యారలల్ ఆర్ షంట్ డయోడ్ క్లిప్పర్, నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్ అంటే సింగిల్ డయోడ్ అనే కాకుండా మీకు కాంబినేషన్ ఆఫ్ డయోడ్ అని అన్నా కానీ ఆల్మోస్ట్ మల్టీ డయోడ్ అన్నా కూడా సేమ్ గానే ఉంటుంది. నెక్స్ట్ టూ ఎమిటర్ కపుల్డ్ ఆర్ సింప్లీ ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్. సో ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ అని అన్నా కూడా మనకి ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కమ్స్ అండర్ అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్. నెక్స్ట్ చూసుకుంటే అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ క్లిప్పింగ్. ఓకే, అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ క్లిప్పింగ్. సో ఇందులో పాజిటివ్ క్లిప్పర్, నెగిటివ్ క్లిప్పర్, నెక్స్ట్ అలాగే బయాస్డ్ క్లిప్పర్స్ అండ్ కాంబినేషన్ క్లిప్పర్స్ అంటే ఇందాక మనం ఏవైతే కొన్ని నేమ్స్ చూసామో మళ్ళీ అవే ఇక్కడ వస్తాయి. అంటే పాజిటివ్ క్లిప్పర్ అని అంటే సమ్ పాజిటివ్ని క్లిప్ చేస్తుంది, నెగిటివ్ క్లిప్పర్ అంటే నెగిటివ్ క్లిప్పింగ్, బయాస్డ్ క్లిప్పర్స్ అని అంటే ఇందాక మనకి ఏదైతే ఆ బయాసింగ్ మెథడ్లో చెప్పామో ఈ క్లిప్పర్స్కి బయాసింగ్ సర్క్యూట్స్ ఇస్తాం. కాంబినేషన్ క్లిప్పర్స్ అని అంటే బోత్ అంటే ఇందాక మేము పైన చూసిన పాజిటివ్గా నెగిటివ్గా కాంబినేషన్ రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మనకి క్లిప్ అవ్వచ్చు. సో అలా క్లిప్ అంటే ఏంటి అనేది ఫర్దర్గా వస్తుంది. సో అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ క్లిప్పింగ్ అని అంటే దట్ ఈస్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, బయాస్డ్ క్లిప్పర్స్ అండ్ కాంబినేషన్ క్లిప్పర్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఓన్లీ క్లాసిఫికేషన్ అది. ఓకేనమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్ ఓన్లీ, మళ్ళీ క్లాంపర్స్ గురించి కాదు ఇక్కడ మనం చెప్పేది. ఓన్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్ దట్ ఈస్ అకార్డింగ్ టు బయాసింగ్, అన్బయాస్డ్, బయాస్డ్, అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్, సిరీస్ అండ్ ప్యారలల్ మెయిన్ ఈ రెండు. నెక్స్ట్ అలాగే ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్ అని అన్నా మల్టీ డయోడ్ అని అన్నా ఒకవేళ ఆ రెండు ఒకవేళ రాయలేకపోయినా మెయిన్గా రాయాల్సింది అయితే మాత్రం ఈ రెండు. అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్లో సిరీస్ డయోడ్ క్లిప్పర్స్, షంట్ డయోడ్ క్లిప్పర్స్, ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ ఈ మూడు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు లెవెల్ అంటే ఏ లెవెల్ దగ్గర మనకి అది క్లిప్ చేస్తుందో చూసి దాన్ని బట్టి పాజిటివ్ లెవెల్, నెగిటివ్ లెవెల్, నెక్స్ట్ కాంబినేషన్. బయాస్డ్ మనకి గుర్తున్న లేకపోయినా పాజిటివ్ లెవెల్ క్లిప్పర్, నెగిటివ్ లెవెల్ క్లిప్పర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ దట్ ఈస్ కాంబినేషనల్ క్లిప్పర్స్. సో ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. సో నెక్స్ట్ చూస్తే క్లిప్పర్. సో క్లిప్పర్స్, సో క్లిప్పర్స్ డెఫినేషన్కి వచ్చేసరికి జనరల్గా మనం ఇక్కడ మీకు ఆల్రెడీ నేను సమ్ డెఫినేషన్ పెట్టాను, బట్ దానికన్నా ఏంటంటే క్లిప్పర్స్ అనేసరికి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ డెఫినేషన్ ఏంటంటే అండి, కటింగ్, కట్ చేయడం. ఓకే, సో అంటే కట్ చేయడం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకున్నాను నేను, దాన్ని మనం ఏ లెవెల్కి కావాలని అంటే ఆ లెవెల్కి కట్ చేసుకోవచ్చు, అంతేనండి. అంటే ఏ లెవెల్ కానీ కాదు, లెవెల్ అనేది కొంచెంసేపు పక్కన పెడితే దాన్ని మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అలా కాకుండా నేను ఒక పేపర్ తీసుకుని ఎగ్జాక్ట్ ఒక స్క్వేర్లో ఉన్నదో లేదంటే ఏదో ఒక రెక్టాంగిల్లో ఉన్నదో ఒక పేపర్ తీసుకుని దాన్ని బాటమ్ నుంచి ఒక 5 సెంటీమీటర్స్ దగ్గర కట్ చేయండి అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? సో ఒక స్కేల్ ఏదో తీసుకుని దాన్ని బాటమ్ దగ్గర రిఫరెన్స్ అంటే బాటమ్ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ రిఫరెన్స్ లెవెల్ తీసుకుని దాని నుంచి ఒక 5 సెంటీమీటర్స్ తీసుకుని అక్కడ ఒక నొటేషన్ ఏదైనా పెట్టుకుని ఆ లెవెల్కి మనం కట్ చేస్తాం, అవునా? సో అక్కడ క్లిప్పర్ అని అంటే ఏంటంటే జస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ కటింగ్, కట్ చేయడం. సో కట్ చేయడం అనేది మీకు ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ అనేది చెప్పాను. ఇక్కడ కట్ చేయడం అని అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద ఇన్పుట్ సిగ్నల్ దట్ ఈస్ అప్లైడ్ టు ది సర్క్యూట్, ఏదైతే మనం అక్కడ క్లిప్పర్ సర్క్యూట్కి తీసుకుంటున్నామో ఆ క్లిప్పర్ సర్క్యూట్కి ఏది ఇన్పుట్ అప్లై చేస్తున్నామో మనం ఆ ఇన్పుట్ని మనకి ఎంతవరకు కావాలని అంటే అంతవరకు కట్ చేసుకోవచ్చు.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లిప్పర్. సింపుల్లీ చెప్పాలంటే అది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే సింపుల్గా అది ఒక పేపర్ తీసుకుని దాన్ని మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. కానీ నాకు అక్కడ ఒక పర్టిక్యులర్గా ఓకే నాకు టాప్ నుంచి ఒక 10 సెంటీమీటర్స్ బిలో లెవెల్ దగ్గర నాకు ఆ పేపర్ని కట్ చేయండి, సో అక్కడ మనం ఒక స్కేల్ తీసుకుని టాప్ ఎడ్జ్ని రెఫరెన్స్గా తీసుకుని దాని నుంచి ఒక 10 సెంటీమీటర్స్ బిలో చూసుకుని అక్కడ నోటేషన్ పెట్టుకుని దాని దగ్గర మనం కట్ చేస్తాం. అలాగే క్లిప్పర్ సర్క్యూట్స్కి మనం ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఆ ఇన్పుట్ సిగ్నల్ని మాకు కావాల్సిన లెవెల్ దగ్గర దాన్ని మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్నే మనం ఇక్కడ డెఫినేషన్ కింద నేను చెప్పాను చూడండి. క్లిప్పర్ క్లిప్పింగ్ సర్క్యూట్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద పార్ట్ ఆఫ్ యూ సిగ్నల్ దట్ ఈస్ అబౌవ్ ఆర్ బిలో సమ్ డిఫైన్డ్ రెఫరెన్స్ లెవెల్. ఓకే, సమ్ డిఫైన్డ్ రెఫరెన్స్ లెవెల్. ఆ డిఫైన్డ్ రెఫరెన్స్ లెవెల్ అన్నది ఏంటంటే మీకు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక 5 సెంటీమీటర్స్ అని ఎలా అయితే ఎగ్జాంపుల్ చెప్పానో ఇక్కడ అలా ఏంటి అనంటే మనం తీసుకున్న ఇన్పుట్ సిగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైన్సాయిడల్ సిగ్నలే తీసుకున్నాను అనుకోండి, ఒక సైన్సాయిడల్ సిగ్నల్ తీసుకున్నాను, ఒక పీక్ టు పీక్ వచ్చేసి నేను ఒక 10 వోల్ట్స్ తీసుకున్నాను అంటే పాజిటివ్ పీక్ ఎంత అవుతుందండి, +5 వోల్ట్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నెగిటివ్ పీక్ వచ్చేసి -5 వోల్ట్స్ అవుతుంది. ఓకే, ఈ సిగ్నల్లో నేను సమ్ పాజిటివ్ త్రీ వోల్ట్స్కి అబోవ్ ఉన్న సిగ్నల్ని నేను క్లిప్ చేసేయాలి అని అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఒక +3 వోల్ట్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ కింద దిస్ ఈజ్ నథింగ్ బట్ +3 వోల్ట్స్. దీనికి అబోవ్ ఉన్న సిగ్నల్ అంటే ఏమవుతుందండి, ఈ సిగ్నలే కదా దీనికి అబోవ్ కనబడుతుందండి. సో దీనికి అబోవ్ ఉన్న సిగ్నల్ అంటే ఇది. సో ఆ అబోవ్ ఉన్న సిగ్నల్ని నేను రిమూవ్ చేసేయమని అంటున్నాను, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లిప్ చేసేయమని అంటున్నాను. లేదు అని అంటే ఈ 3 వోల్ట్స్ కన్నా బిలో ఉన్నది అది పాజిటివ్ వోల్టేజ్ అవ్వాలని రూల్ లేదు, నెగిటివ్ వోల్టేజ్లో తీసుకోవచ్చు. నెగిటివ్ వోల్టేజ్ నుంచి అబౌవ్ ఉన్నది కానీ నెగిటివ్ వోల్టేజ్ కన్నా బిలో ఉన్నది కానీ, అంటే మనకి ఎక్కడ వరకు కావాలి, ఏ లెవెల్ దగ్గర కావాలి అనే ఎక్కడైనా సరే మనం తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ని మనం కావాల్సిన లెవెల్ దగ్గర దాన్ని క్లిప్ చేసుకోవచ్చు, దట్ ఈస్ రిమూవ్ చేసేయచ్చు కొంత పార్ట్ అనేది. అది మనకి క్లిప్పర్ యొక్క definition. So clipping circuits are used to remove the part of a signal that is above or below some defined reference level. Okay, so clipper ni manam em ani pilavachu anesanante it is called as voltage limiters, current limiters, amplitude selectors, slicers. So slicer anante meeku telisinde cut chese, for example manam వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాం దాన్ని స్లైసర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ క్లిప్ చేయడం అంటే కట్ చేస్తుంది కాబట్టి స్లైసర్. సో దట్ ఈస్ సింప్లీ చెప్పేయాలంటే స్లైసర్ అని చెప్పేసి. నెక్స్ట్ వోల్టేజ్ లిమిటర్స్ అని ఎందుకు అంటున్నాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 10 వోల్ట్స్ పీక్ టు పీక్ సిగ్నల్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ 3 వోల్ట్స్ అబౌవ్ ఉన్న సిగ్నల్ని క్లిప్ చేసేయమని చెప్పాం, అంటే రిమూవ్ చేసేయమని చెప్పాం. రిమూవ్ చేసేసిన తర్వాత వచ్చే సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందండి, ఈ -5 వోల్ట్స్ ఈ పాజిటివ్లో 3 వోల్ట్స్, టోటల్ 8 వోల్ట్స్. అంటే వోల్టేజ్ని మనం కావాల్సిన లెవెల్ దగ్గరికి లిమిట్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ లిమిటర్స్. సేమ్ రిలేటెడ్గా యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ అన్నా కూడా అంతే. ఎందుకనంటే మనకు కావాల్సిన లెవెల్ దగ్గర వరకు ఉన్న వోల్టేజ్ నుంచి రిమైనింగ్ వోల్టేజ్ని మనం కావాలంటే తీసేయచ్చు కాబట్టి ఎయిదర్ వోల్టేజ్ లిమిటర్స్ ఆర్ యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్. కరెంట్ లిమిటర్స్ అని ఎందుకంటున్నాం అంటే తీసుకున్న ఇన్పుట్ అనేది కరెంట్లో ఉందనుకోండి, వోల్టేజ్ని ఎలా అయితే లిమిట్ చేస్తుందో సేమ్ కరెంట్ని కూడా అలాగే మనకి లిమిట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కరెంట్ లిమిటర్స్. సో ఏంటంటే క్లిప్పర్ని మనం ఏదర్ వోల్టేజ్ లిమిటర్స్ అనొచ్చు, యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ అంటే మనకు కావాల్సిన లెవెల్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్. స్లైసర్స్ ఎందుకనంటే కట్ చేసేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్లైసర్స్ ఆర్ కరెంట్ లిమిటర్స్. సో క్లిప్పర్ అంటే ఏంటి, క్లిప్పర్ని ఏమని పిలవచ్చు అని అంటే మనకి ఇది దాని టాపిక్. సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ క్లిప్పింగ్ ఆపరేషన్ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఏది పెర్ఫామ్ చేస్తుంది అని అంటే ఒక సింపుల్ డయోడ్. ఆ ఆపరేషన్ అంతా మనకి ఏది పెర్ఫామ్ చేస్తుంది అని అంటే ఒక డయోడ్ మనకి ఆ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. అంటే మీకు హైపాస్ ప్రీవియస్ చాప్టర్లో హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో కానీ లోపాస్ ఆర్సీ సర్క్యూట్లో కానీ మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను టాపిక్ అనేది డిస్కస్ చేశాను కాబట్టి
ఆ టోటల్ ఆపరేషన్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే దేని చెప్తారు మీరు అక్కడ ద టోటల్ ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ కెపాసిటర్ సో అంతే కదా కెపాసిటర్ని బేస్ చేసుకుని అక్కడ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పాస్ చేయడమో లేదంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పాస్ చేయడం అదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే కెపాసిటర్ మీద సో మెయిన్ అక్కడ మెయిన్ యాక్టర్ ఎవరు అని అంటే కెపాసిటర్ సో అలాగే ఇక్కడ క్లిప్పర్ సర్క్యూట్స్లో ఆ క్లిప్పింగ్ ఆపరేషన్ అంతా కూడా మనకి ఏది పెర్ఫామ్ చేస్తుంది అని అంటే మెయిన్గా మనకి డయోడ్ ఎలిమెంట్ అనేది మనకి ఆ ఫంక్షన్ అంతా కూడా జరుగుతుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం డయోడ్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి సో దాని గురించి నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ పెట్టింది ఏంటంటే జస్ట్ ఒక పీస్ వైజ్ లీనియర్ మోడల్ ఆఫ్ ఎ డయోడ్ సో యాక్చువల్గా ఈ స్లైడ్ వరకు పక్కన పెట్టేస్తే మీకు డయోడ్ గురించి తెలుసు సమ్ పిఎన్ జంక్షన్ డయోడ్ టూ టర్మినల్స్ ఉంటున్నాయి ఫార్వర్డ్ బయాస్లో వర్క్ చేస్తుంది రివర్స్ బయాస్లో వర్క్ చేయదు అంతే కదా సో ఫార్వర్డ్ బయాస్లో కండక్ట్ అవుతుంది జస్ట్ లైక్ ఆన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది సో షార్ట్ సర్క్యూట్ అవుతుంది రివర్స్ బయాస్లో ఏమవుతుంది కండక్ట్ అవ్వదు ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆఫ్ స్విచ్ సో ఫార్వర్డ్ బయాస్లో ఆన్ స్విచ్ కిందను అలాగే రివర్స్ బయాస్లో ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ డయోడ్ అండ్ ప్రాక్టికల్ డయోడ్ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటండి ఎనీ వన్ ఎవరో ఒకళ్ళు నాకు అన్మ్యూట్ చేసుకున్న దానికి ఆన్సర్ చెప్పండి ఐడియల్ డయోడ్ అండ్ ప్రాక్టికల్ డయోడ్ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి ఎనీ వన్ ఎనీ వన్ ఎవరికి తెలియదండి పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి ఐడియల్ డయోడ్కి ప్రాక్టికల్ డయోడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సో ఓకే ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను చూడండి సమ్ ఫార్వర్డ్ బయాస్ నెక్స్ట్ అలాగే రివర్స్ బయాస్ దగ్గర సో ఐడియల్ డయోడ్ ఆర్ ప్రాక్టికల్ డయోడ్ అని అంటే మనకి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కండక్ట్ అవుతుంది అని ఆల్రెడీ మనం పిఎన్ జంక్షన్ డయోడ్లో చదివాం బట్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ వెన్ ద డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్ అంటే ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేశాక కూడా మనకి డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అనేసి అని అంటే వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ రీచెస్ ద కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ యర్ డయోడ్ ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బయాస్లో వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఆ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎప్పుడైతే మనకి డయోడ్ కట్ ఇన్ వోల్టేజ్కి రీచ్ అవుతుందో అప్పుడు మనకి డయోడ్ అనేది కండక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనకి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది అంతవరకు కూడా డయోడ్ అనేది మనకి ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది కరెంట్ అనేది ఏది ఫ్లో అవ్వదు అది ప్రాక్టికల్ డయోడ్ అదే ఐడియల్ డయోడ్ తీసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నామో దెన్ కరెంట్ స్టార్ట్స్ కండక్టింగ్ అంతేగాని ఐడియల్ డయోడ్లో కఠిన వోల్టేజ్కి రీచ్ అవ్వాలి కఠిన వోల్టేజ్కి రీచ్ అయిన తర్వాతే డయోడ్ కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది అనేది కాదు సో ఐడియల్ డయోడ్కి కఠిన వోల్టేజ్ ఎంత అంటే 0 వోల్ట్స్ ఎప్పుడైతే 0 దాటి మనం వోల్టేజ్ అప్లై చేస్తామో దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్ బట్ అదే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి కొంత కఠిన వోల్టేజ్ అనేది ఉంటుంది దట్ ఈస్ బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్ మీద చెప్పి మీకు జర్మేనియం డయోడ్కి 0.3 వోల్ట్స్ అని సిలికాన్ డయోడ్కి 0.6 or 0.7 వోల్ట్స్ అని చెప్పి చదువుతాం మనం అది ఏంటి అని అంటే అదే మనం ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసి ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలికాన్ డయోడ్ కన్సిడర్ చేసుకున్నాను అనుకో ఆ 0 to 0.7 వోల్ట్స్కి రీచ్ అయ్యేంత వరకు కూడా డయోడ్ అనేది మనకి ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఆ కఠిన వోల్టేజ్కి రీచ్ అవుతుందో కఠిన వోల్టేజ్కి రీచ్ అయిన తర్వాత దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్ కండక్షన్ స్టార్ట్ అయిందాక కండక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది ఇంకా కరెంట్ అనేది మనకి ఫ్లో అవడం జరుగుతుంది సో అదే ఒకసారి మనం ఇక్కడ ఆ పాయింట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు డయోడ్ కండక్ట్ అవుతుంది అని అంటే ఇన్పుట్ వోల్టేజ్ రీచెస్ ది కఠిన వోల్టేజ్ సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది కఠిన వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే కంపల్సరీ డయోడ్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్ సో ఆఫ్ కండిషన్లో ఉంది అని అంటే డయోడ్కి ఏం అవుట్పుట్ రాదు సో అదే ఆన్ కండిషన్లో ఉంది అని అంటే డయోడ్కి అవుట్పుట్ అనేది వస్తుంది ఏదైతే ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నో అవుట్పుట్ అని అంటే ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నో అవుట్పుట్ అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సర్క్యూట్ డ్రా చేస్తాను చూడండి, ఇక్కడ నేను ఏదో ఒక సిగ్నల్ సోర్స్ తీసుకున్నాను, ఇలాగా ఒక డయోడ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏదో ఒక అవుట్పుట్ తీసుకుంటున్నాం ఒక రెసిస్టర్ దగ్గర. సో ఇది సిగ్నల్ సోర్స్, సమ్ సైన్సాయిడల్ సిగ్నల్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, సో ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డయోడ్ని ఇలా కనెక్ట్ చేశాను, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఈ డయోడ్ ఏమవుతుందండి, మనకి ఫార్వర్డ్ బయాస్ అవుతుందా రివర్స్ బయాస్ అవుతుందా? సో ఇక్కడ మనం ఓకే, సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అని అంటే మనం పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి, పాజిటివ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు యానోడ్ కాబట్టి డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. సో అంటే ఫార్వర్డ్ బయాస్ అయిందని అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అంతే. సో ఇది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అని అంటే అప్పుడు ఏంటమ్మా, ఇక్కడ ఏదైతే ఇన్పుట్ అప్లై చేస్తున్నామో దట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ది రెసిస్టర్. ఇప్పుడు ఇక్కడ నేను వోల్టేజ్ నోట్ చేసుకుంటున్నాను అనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ ఏ వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ ఏదైతే ఇన్పుట్ అప్లై చేస్తున్నామో డైరెక్ట్గా అదే అవుట్పుట్ వస్తుంది. ఎందుకని ఇక్కడ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను సైన్సాయిడల్ సిగ్నల్ ఇలా మన స్లోగా ఇంక్రీజ్ అయ్యి పీక్ వాల్యూకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 వోల్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 వోల్ట్ వస్తుంది. ఇక్కడ పీక్ వాల్యూకి వెళ్ళి ఒక 5 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి అవుట్పుట్లో 5 వోల్ట్స్ వస్తుంది. లేదు పీక్ వాల్యూ నుంచి తగ్గిపోతుంది అనుకోండి, 4 వోల్ట్స్కి వచ్చింది అనుకోండి, అవుట్పుట్లో కూడా 4. అంటే ఏదైతే మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నామో అవుట్పుట్లో కూడా సేమ్ అదే వోల్టేజ్ వస్తుంది ఇక్కడ నేను డ్రా చేసిన సర్క్యూట్కి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అయిపోయి నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత అవుట్పుట్ డయోడ్ ఏమవుతుందండి, రివర్స్ బయాస్ అయిపోయి ఇది మనకి ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. రివర్స్ బయాస్ అయిపోయి ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తే ఆ టైంలో మనకి ఏదైనా అవుట్పుట్ వస్తుందా? సో ఆ టైంలో మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది రాదు. ఎందుకని నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయిపోయి మనకి ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి దేర్ ఈజ్ నో అవుట్పుట్ ఇన్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ కండిషన్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎప్పుడు వచ్చింది, ఓన్లీ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లోనే వచ్చింది. అవుట్పుట్ కూడా ఏమొచ్చింది, ఏదైతే మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నామో సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఈ సర్క్యూట్కి మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఎలా వస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్లో మనకి డయోడ్ కండక్ట్ అయ్యి అదే పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుట్పుట్లో వచ్చింది. నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏమైందమ్మా, డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయ్యి ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి నో అవుట్పుట్, దట్ ఈస్ 0 వోల్ట్స్. అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ డ్యూరేషన్లో మనకి ఏమొస్తుంది అని అంటే 0 వస్తుంది. యాక్చువల్గా మనకి ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, బట్ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి డయోడ్ అనేది కండక్ట్ అవ్వకుండా ఓపెన్ అయిపోయింది, ఆ టైంలో ఏ అవుట్పుట్ రాలేదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 వస్తుంది. కాబట్టి మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇన్పుట్ అనేది మనం సైన్సాయిడల్ సిగ్నల్ అప్లై చేసాం, బట్ అవుట్పుట్లోకి వచ్చేసరికి ఏమొచ్చింది, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒకటే వచ్చింది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమైందమ్మా, ఇక్కడ క్లిప్ అయిందని చెప్పేసి క్లిప్పర్ సర్క్యూట్స్లో చెప్తాం మనం. ఇదే ఒక ఎగ్జాంపుల్ క్లిప్పర్ సర్క్యూట్కి. అంటే తీసుకున్న పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండింటిలో కూడా మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది క్లిప్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ క్లిప్పర్. సో ఇప్పుడు ఈ నేను ఇక్కడ డ్రా చేసిన ఈ ఎగ్జాంపుల్ సర్క్యూట్ దేనికి ఎగ్జాంపుల్ అని అంటే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నెగిటివ్ క్లిప్పర్ సర్క్యూట్ బికాస్ ఆఫ్ విచ్ క్లిప్స్ ఆర్ విచ్ రిమూవ్స్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెగిటివ్ క్లిప్పర్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా క్లిప్పింగ్ అనేది ఎలా జరుగుతుందో, మనకి ఆ లెవెల్ నుంచి వోల్టేజ్ ఎలా క్లిప్ అయ్యి రిమూవ్ చేస్తున్నావు అనేది అంటే జస్ట్ ఇదే. మీకు ఫర్దర్గా మనం డిస్కస్ చేసే సర్క్యూట్స్ కూడా ఇవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఇదే సర్క్యూట్లో డయోడ్ని రివర్స్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డయోడ్ని రివర్స్ చేస్తే పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏమో ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఫార్వర్డ్ బయాస్ కింద యాక్ట్ చేసి అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు మనకి ఏంటి అని అంటే డయోడ్ ఓపెన్ సర్క్యూట్ అయిపోయి ఎటువంటి అవుట్పుట్ రాదు. నెగిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది అవుట్పుట్ వస్తుంది. అప్పుడు మనకి ఏం జరిగింది, పాజిటివ్ హాఫ్ సైకిల్ క్లిప్ అవుతుంది కాబట్టి దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ పాజిటివ్ లెవెల్ క్లిప్పర్. ఎందుకని అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అంతా క్లిప్ అయిపోయింది కాబట్టి. సో ఏంటంటే
ఇక్కడ క్లిప్పింగ్ ఆపరేషన్ అంతా కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఓన్లీ ఆన్ డయోడ్. సో ఆ డయోడ్ గురించి మనం ఫస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ ఆపరేషన్స్ అంతా కూడా మనకి ఆ డయోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ డయోడ్ గురించి రివైజ్ చేసుకోవాలి అని అంటే ఏం లేదు, డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది, అలాగే డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు అవుతుంది, సో ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కట్ ఇన్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది కట్ ఇన్ వోల్టేజ్, దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్, అంటే ఫార్వర్డ్ బయాస్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి అని చెప్పేసి చెప్తాం. అలాగే కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే మనకి రివర్స్ బయాస్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో ఉంటుంది అని చెప్పేసి అని అంట. నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి అని అంటే, యానోడ్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ క్యాథోడ్. యానోడ్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ అనేది ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ ది క్యాథోడ్. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఇలా కూడా అని అంటున్నాను అని అంటే, ఫర్దర్ టాపిక్స్లో మనకి ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కట్ ఇన్ వోల్టేజ్, అది మనం బ్లైండ్గా పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి చదివినప్పుడు చదివిన పాయింట్ అది. సో ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసి ఇన్పుట్ వోల్టేజ్ అనేది కట్ ఇన్ వోల్టేజ్ రీచ్ అవుతుందో దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్, అంతవరకు మనకు తెలిసింది. ఈ టాపిక్స్ వరకు నేను ఇంకొక పాయింట్ ఏమంటున్నాను అని అంటే, యానోడ్ దగ్గర వోల్టేజ్ అనేది ఎక్కువ ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ క్యాథోడ్, అప్పుడు కూడా మనకి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ కింద నేను ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అని చెప్పేసి 2 పెట్టాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఇచ్చాము, ఇక్కడ నెగిటివ్ ఇచ్చాము. నేను చెప్పిన పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇది నెగిటివ్ వోల్టేజ్ ఇది పాజిటివ్ అంటే దీనికన్నా ఇది ఎక్కువే కదండి. ఓకే, లేదు ఇక్కడ చూడండి, యానోడ్ దగ్గర నెగిటివ్ ఇచ్చాం, క్యాథోడ్ దగ్గర పాజిటివ్ ఇచ్చాం, దీనికన్నా ఈ వోల్టేజ్ ఏమవుతుంది తక్కువ వోల్టేజ్, యానోడ్ దగ్గర తక్కువ వోల్టేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. సో ఏంటంటే యానోడ్ దగ్గర మనకి ఎక్కువ వోల్టేజ్ అనేది ఉండాలి, క్యాథోడ్ దగ్గర అనేది తక్కువ వోల్టేజ్ ఉండాలి. ఆ కండిషన్లో కూడా మనకి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లోనే యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మనం డయోడ్ గురించి ఇక్కడ ఎందుకు టాపిక్ పెట్టాము అని అంటే, ఫర్దర్గా మనం డిస్కస్ చేసే సర్క్యూట్స్ అన్నిటిల్లో కూడా మనకి డయోడే మెయిన్ ఇంపార్టెంట్ యాక్టర్ కాబట్టి దాని గురించి ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి మీకు ఈ స్లైడ్ అనేది పెట్టడం జరిగింది. సో ఓకే, ఒక 4 మినిట్స్ ఉంది, టోటల్ పార్టిసిపెంట్స్ 6 మెంబర్స్. అర్థమవుతుందమ్మా చెప్పేది, అర్థం కావట్లేదా? ఎస్టిఎల్ లేదా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే టాపిక్స్లోకి వెళ్ళొచ్చు, అంటే బయాస్డ్ క్లిప్పర్స్ ఏమేమి క్లిప్పర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. సో క్లిప్పర్ అంటే ఏంటి అని అంటే కట్ చేస్తుంది. సో ఎంతవరకు కట్ చేస్తుంది అని అంటే మన ఇష్టం, మనకు కావాల్సిన లెవెల్ వరకు కట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి దాన్ని ఏమంటాము అని అంటే యాంప్లిట్యూడ్ సెలెక్టర్ అని అంటే, ఎందుకంటే మనకి తీసుకున్న ఇన్పుట్లో ఎంతవరకు కావాలి అంతవరకు క్లిక్ చేసుకోవచ్చు అని అంటున్నాం కాబట్టి యాంప్లిట్యూడ్ సెలెక్టర్. కట్ చేసిన తర్వాత వోల్టేజ్ అనేది మనకు తగ్గిపోతుంది కాబట్టి వోల్టేజ్ లిమిటర్, కట్ చేస్తున్నాం కాబట్టి స్లైసర్ అని చెప్పేసి కూడా మనం దాన్ని పిలవచ్చు. ఇందులో ఉన్న టైప్స్ చూసాం ఆల్రెడీ, బయాస్డ్ అన్బయాస్డ్. బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ అయితే సిరీసు, షంటు, ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్. బేస్డ్ ఆన్ లెవెల్ అయితే కనుక పాజిటివ్ లెవెల్ క్లిప్పర్, నెగిటివ్ లెవెల్ క్లిప్పర్ అండ్ కాంబినేషన్. అంటే ఒకసారి పాజిటివ్ లెవెల్ క్లిప్ చేసుకోవచ్చు, కావాలంటే నెగిటివ్ లెవెల్ క్లిప్ చేసుకోవచ్చు, లేదు అని అంటే రెండు కూడా ఒకసారి మనం క్లిప్ చేసుకోవచ్చు. పాజిటివ్ లెవెల్లో కూడా కొంత వోల్టేజ్ క్లిప్ చేయొచ్చు, నెగిటివ్ లెవెల్లో కూడా కొంత వోల్టేజ్ అనేది క్లిప్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి బేస్డ్ ఆన్ లెవెల్లోకి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్, నెగిటివ్ ఆర్ కాంబినేషన్ రెండు కూడా. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి మనం డయోడ్ గురించి ఇక్కడ మనం మెయిన్గా తెలియాలి కాబట్టి సో దాని గురించి ఇది. సో డయోడ్ ఏంటంటే ఫార్వర్డ్ బయాస్లో కండక్ట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. రివర్స్ బయాస్లోకి వచ్చేసరికి ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది, అంటే ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. డయోడ్ ఎప్పుడు కండక్ట్ అవుతుంది అంటే ఇన్పుట్ వోల్టేజ్ రీచెస్ ది కట్ ఇన్ వోల్టేజ్ ఆర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ గ్రేటర్ దెన్ ద కట్ ఇన్ వోల్టేజ్ దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ ది కట్ ఇన్ వోల్టేజ్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్
and it acts as a open circuit. So next డయోడ్ కి ఇంకో పాయింట్ ఏం చెప్పాము అని అంటే యానోడ్ దగ్గర మోర్ పాజిటివ్ అని కాదు క్యాథోడ్ తో కంపేర్ చేస్తే మోర్ వోల్టేజ్ అనేది మనకి యానోడ్ దగ్గర ఉండాలి. సో ఈ త్రీ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే ఫర్దర్ టాపిక్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఇంతటితో ఈ సెషన్ ఇంకా క్లోజ్ చేసేస్తున్నానండి. టాపిక్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.